వాళ్ళిద్దరు సినీ ఫైట్ మాస్టర్లు. సినిమాలతో ఎప్పుడూ బిజీగా గడిపే వాళ్ళకి కరోనా కాస్త విరామం తెచ్చిపెట్టింది. ఇంట్లో రెస్ట్ తీసుకోకుండా సొంత ఊరికి చేరుకున్నారు. గ్రామస్తులతో కలిసి కూలి పనులు చేస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. తెలుగు సినిమా రంగంలో ఫైట్ మాస్టర్లుగా రామ్ లక్ష్మణ్లకి మంచి గుర్తింపు ఉంది. ఈ ఇద్దరు ఫైట్ మాస్టర్లు సినిమాల్లో హీరోలతో చేయించే ఫైట్లు చూసి అభిమానులు థియేటర్లలో ఈలలు కొట్టి కేకలు వేస్తూ ఉంటారు. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో 2000కు పైగా సినిమాలకు ఫైట్ మాస్టర్లుగా పనిచేశారు. తెలుగులో రామ్ లక్ష్మణ్లు స్టంట్లు చేయించని హీరోలు లేరు. అయితే సినిమాల్లో నిత్యం బిజీగా ఉండే రామ్ లక్ష్మణ్లకు కరోనా కాస్త విరామం తెచ్చిపెట్టింది. గత 5 నెలలుగా సినిమా షూటింగ్లో లేకపోవడంతో ఖాళీ అయ్యారు. కరోనా తెచ్చిపెట్టిన విశ్రాంతిని ఎంజాయ్ చేయకుండా స్వగ్రామం బాట పట్టారు. ప్రకాశం జిల్లా కారంచేడు మండలంలోని నందిగుంటపాలెం వేరిది. నిరుపేద కుటుంబంలో పుట్టిన రామ్ లక్ష్మణ్లు ఈ గ్రామంలోనే రోజుకు 2 రూపాయలకి కూలీ పనులు చేసిన రోజులున్నాయి. స్వగ్రామం వచ్చిన రామ్ లక్ష్మణ్లు ఖాళీగా కూర్చోకుండా గ్రామస్తులతో కలిసి ఊరి చివర జరుగుతున్న ఉపాధి హామీ పనులకు వెళ్లారు. ఉపాధి హామీ పనులు చేస్తున్న గ్రామస్తులకు సాయంగా పలుగు పారా చేత పట్టారు. స్థానికులతో కలిసి కాలువలో పూడికతీత పనులు చేశారు. పంట పొలాలకు నీళ్లు వచ్చే కాలువని రిపేరు చేశారు. పెద్ద పెద్ద హీరోలతో ఫైట్లు చేయించిన రామ్ లక్ష్మణ్లు నందిగుంటపాలెం గ్రామస్తులతో కలిసి కూలి పనుల్లో పాల్గొంటున్నారు. కాలక్షేపం కోసం కాకుండా సొంతూరి పట్ల మమకారంతో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఇంటింటికి తిరిగి అందరి యోగక్షేమాల గురించి ఆరాధిశారు. తెలుగు సినిమాల్లో సినిమాకి 1 కోటి రూపాయలపైనే రెమ్యునరేషన్ తీసుకునే స్టంట్ మాస్టర్లైన రామ్ లక్ష్మణ్ గతాన్ని మరిచిపోలేదని నిరూపించారు. సొంతూరులో కలియ తిరుగుతూ అందరి యోగక్షేమాలు తెలుసుకున్నారు. గ్రామస్తులతో కలిసి ముచ్చట్లు చేశారు. సొంతూరి వాళ్లతో కలిసి కూలీ పనులు చేయడం ఆనందాన్ని మిగిల్చిందని రామ్ లక్ష్మణ్లు గర్వంగా చెబుతున్నారు. టౌన్లో ఉండేవాళ్ళంతా భయబాధలతో తలుపులు వేసుకుని బయటికి రాలేక, ఫ్లాట్లో ఉండేవాళ్ళంతా భయబాధలతో పక్కింటితో మాట్లాడలేక పరిస్థితులు ఉన్నప్పుడు రైతు అయిన వాళ్ళు స్వతంత్రంగా పొలం వెళ్ళి పని చేసుకుంటున్నారు. అందుకని ఈ కరోనా వలన చాలామంది టౌన్లో ఉండ నా సోదరుల బ్రదర్స్ సినిమా ఇండస్ట్రీ ఎవరైనా కావచ్చు ఇప్పుడు విలేజ్ వెళ్ళిపోయి వాళ్ళ తల్లుల దగ్గర వాళ్ళు బ్రదర్స్ దగ్గర వెళ్ళి నిజమైన పనిని మర్చిపోయిన వాళ్ళు కూడా ఇప్పుడు పనిచేస్తున్నారు. అందుకని మేము ఈ కరోనా సమయంలో కరువు పని చేస్తానికి వెళ్ళినప్పుడు వాళ్ళతో వెళ్ళి మేము ఒక 30 ఇయర్స్ బ్యాక్లో అసలు వెళ్ళి పొలం చేస్తున్న వాళ్ళు చేస్తున్నప్పుడు ఎలా ఉంది మా బాడీ లాంగ్వేజ్. నందిగుంటపాలెంలో వృద్ధులకు స్వయంగా పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. జిల్లాలోని వృద్ధ, వికలాంగుల ఆశ్రమాలకు తమ వంతుగా ఆర్థిక సాయం చేస్తున్నారు. అందరూ ఉండి అనాథులుగా ఆశ్రమాల్లో జీవిస్తున్న వృద్ధులను తరచుగా పరామర్శిస్తూ ఉంటారు. వారితో కలిసి ఆడి పాడి వారిని ఆనందపరుస్తూ ఉంటారు. సంపాదించిన దాంట్లో తమ వంతుగా సాయం అందిస్తున్నామని రామ్ లక్ష్మణ్లు చెబుతున్నారు. మేము గొప్పగా చేసిందే లేదు, మేము చేసిన దాంట్లోనే కొంత మినహాయింపు తీసి అట్లాంటి వాళ్ళకి కొంత సహాయం చేస్తే బాగుంటుందన్న భావంతో భగవంతుడు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు మా జీవితం ఇలా ఎత్తారని. భగవంతుడు ఇచ్చిన ఇది ప్రసాదం కాబట్టి ఆ ప్రసాదం మేము ఒక్కళ్ళు తిని ఇది కాకుండా వాళ్ళు కూడా కొంత పంచాలన్న భావంతో చేస్తున్న కార్యం. సొంతూరు నందిగుంటపాలెం ఎప్పుడు వచ్చినా ఏదో ఒక కార్యక్రమం చేసే రామ్ లక్ష్మణ్లు నలుగురికి తమ వంతు సాయం అందించడంలో ముందుంటారు. ఎంత ఎత్తుకు ఎదిగినా సొంతూరి పట్ల వారి మమకారాన్ని చూసి అందరూ ముచ్చట పడతారు.